కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడి ఎంత టేస్ట్గా ఉంటుందని ఇది పక్కన పెడితే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇంకా మన హెయిర్ గురించి చెప్పాలనుకుంటే దాని గురించి అందరికి తెలిసింది. ఈ కరివేపాకు పొడి తినడం వల్ల మన హెల్త్, హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేది. ఇదిగా స్టవ్ ఆన్ చేసి ఒక పాండిల్ తీసుకొని ఇందులో ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఇదే ప్యాన్లో మనము ఇప్పుడు మినప్పప్పు కూడా ఫ్రై చేసుకుందాము. యాక్చువల్లీ మినప్పప్పు మా అమ్మ వేసింది కదా, ఇందులో మనీ కూడా పడ్డాయి చూడండి. ఇదే అన్నమాట అమ్మల పెద్ద సీక్రెట్, ఇలా పప్పుల డబ్బాలో మనీ పెట్టుకొని దాచుకుంటారు. సో ఈసారి మీకు ఏమైనా మనీ కావాలనుకుంటే అమ్మ వాళ్ళ పప్పుల డబ్బాలో ఎతికేసేయండి, మనీ ఉంటాయి. ఏం మసాలా డబ్బాలు వేస్తే, సో ఇంకెప్పుడైనా నాకు మనీ కావాలనుకుంటే ఇది మసాలా డబ్బాలు అవుతుంది. చూడండి ఇలా ఫ్రై చేస్తారు చూసారా, ఇలా అయితే ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. ధనియాల పొడి చాలా బాగుంటుంది, ధనియాలు, ఆవాలు, మెంతుల పొడి. ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మెంతులు అయితే వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసి ఫ్రై చేసుకుంటే మనకు ధనియాలు తొందరగా అయ్యావు, ఇంకా మెంతులు, ఆవాలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. అందువల్ల ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మెంతులు, ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఆవాలు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వీటినన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో మనము ఇప్పుడు కరివేపాకు ఎంత కావాలన్నది చూసుకొని అంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇన్ కేస్ ప్యాన్లో అయిపోతేను. ఈ కరివేపాకు సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. సో సిమ్లో లేదా మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ప్రతి నిమిషము తిప్పుతూనే ఉండాలి. మినిమం 2 మినిట్స్లో అయితే ఈ కరివేపాకు అనేది బాగా ఫ్రై అయిపోతుంది. చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇది. సేమ్ మనం గోంగూర ఎలా ఫ్రై చేసుకుంటామో అలానే ఈ కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాం కదా, ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, మెంతులు ఇవి మాత్రం ముందుగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి, మిక్సీ పట్టుకోండి. తిప్పు తిప్పాక కొంచెం మెదుగుతుంది. ఆ మెదిగిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న మినప్పప్పుని వేసుకొని ఇంకొకసారి తిప్పుకోవాలి మిక్సీ. ఇలా ఒక్కొక్కటి మిక్సీ వేసుకోవడం వల్ల మనకు అన్నీ బాగా మెదుగుతాయి. అందువల్ల తనిగా తనిగా మిక్సీ వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని ఒకసారి కలయపెట్టుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బాగా మెదగాలి కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలయపెట్టుకుంటుంటే మనకు మెత్తగా వస్తుంది. ఇవన్నీ బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న కరివేపాకుని వేసి మరొకసారి మిక్సీ పడితే మన కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుంది.
మిక్సీ పట్టుకునేది మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తంలో, ఎందుకంటే చాలాసార్లు మిక్సీ పట్టాలి అని చూసుకుంటూ మిక్సీ పట్టాలి. సో మీకు ఒకేసారి మిక్సీ పట్టడం కష్టం అనిపిస్తే కొంచెం కొంచెంగా పట్టుకోండి, తీసేసి ఇలా కరివేపాకు మొత్తంగా కాకుండా ఒక రకంగా మెదిగిన తర్వాత ఇప్పుడు మనము తెల్లగడ్డ వేసుకోవాలి. తెల్లగడ్డ పాయలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుంటే మనకి కరివేపాకు పొడి చాలా మెత్తగా తయారవుతుంది. అంతే ఫ్రెండ్స్, కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇది కానీ మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు అందరూ చట్నీలు ఇలా లైక్ చేయరు కదా, వాళ్ళైతే కరివేపాకు పొడితో చాలా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి, అండ్ హెయిర్కి హెల్త్కి చాలా మంచిది. సో అందువల్ల మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా ఇంత బాగా మెదిగిందో. ఇదే కరివేపాకు పొడి మనం వేడివేడి అన్నంలో ఒక్క బొట్టు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, స్వర్గమే, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఈ బాండిట్లో ఈ పొడి వేసి వేడివేడి అన్నం వేసి ఒక బొట్టు నెయ్యి వేసి ముద్దలు చేసి పెడుతున్నాను, మా బిడ్డను చూడు ఎలా తింటారు ఫ్రెండ్స్. చాలా కమ్మగా అండ్ సూపర్ టేస్టీతో అండ్ హెల్దీగా మన కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ వెళ్తే కామెంట్ చేయండి.